సో బొల్లి అనేది ఏంటంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్, విటిలిగో అంటాము. సో ఇది ఆటోఇమ్యూన్ కండిషన్, అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ అనేవి, మెలనోసైట్స్ అనేవి తగ్గిపోవడం వల్ల ఈ బొల్లి అనేది చూస్తూ ఉంటాం, తెల్ల మచ్చలు. ఇది రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఒకటే ప్లేస్లో, వన్ ఆర్ టూ ప్లేసెస్లో ఉంటుంది. కొంతమందికి ఫుల్ బాడీ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఈ బొల్లి ఎక్కడైతే వస్తుందో అక్కడ కూడా హెయిర్ కూడా తెల్లగా అయిపోతుంది అన్నమాట. సో సాధారణంగా ఏంటంటే ఇలా తెల్ల మచ్చలు వచ్చినప్పుడు అది స్ప్రెడ్ అవుతుంది అనుకుంటారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, కానీ ఇది కంటేజియస్ డిసీజ్ కాదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవ్వదు. హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఆటోఇమ్యూన్ కండిషన్ కాబట్టి ఎక్కువగా ఎవరికైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇమ్యునో సప్రెషన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళల్లో మనం ఈ బొల్లి అనేది చూస్తూ ఉంటాం. సో ఈ బొల్లి వచ్చినప్పుడు సాధారణంగా ఏంటంటే స్టేబుల్, అన్స్టేబుల్, అంటే స్టేబుల్ అంటే పెరగడం అనేది ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతుంది. వాళ్ళకి ఏంటంటే మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా, అంటే రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి బొల్లికి, ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అది కంట్రోల్ అయిపోతుంది. అన్స్టేబుల్ విటిలిగో అంటే పెరుగుతూ ఉన్న బొల్లికి మనం ఏంటంటే ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అది అంతగా పనిచేయదు. సో స్టేబుల్ అయ్యే వరకు మనం వెయిట్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి. బొల్లికి ఏంటంటే రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అప్లికేషన్స్, ఏదైతే టాపికల్ ఇమ్యునో మాడ్యులేటర్స్ ఉంటాయో అవి అండ్ ఓరల్ ఇమ్యునో మాడ్యులేటర్స్ ఇచ్చి ఈ లైట్ థెరపీ అనేది తీసుకుంటే ఈ బొల్లి పైన ఆ మెలనోసైట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి, ఆ నలుపు అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి చాలా రకాల సర్జరీస్ కూడా ఉన్నాయి. చిన్న ప్యాచెస్ లిప్స్ మీద కానీ ఎక్కడైనా బాడీ మీద చిన్న చిన్న ప్యాచెస్ ఉంటే మనకి ఎక్కడైతే నల్లగా ఉందో స్కిన్ అక్కడ నుంచి తీసి గ్రాఫ్ట్ అనేది ఇక్కడ పెట్టుకుంటే ఆ మెలనోసైట్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. ఇంకొకటి మెలనోసైట్, దీన్నే మెలనోసైట్ ట్రాన్స్ఫర్ అంటారు అన్నమాట, స్కిన్ గ్రాఫ్టింగ్. ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. మీరేంటంటే బొల్లి వన్ ఆర్ టూ ప్యాచెస్ ఉన్నప్పుడు మీరు స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఈ సర్జరీస్ ద్వారా కానీ మెడిసిన్స్ ద్వారా కానీ మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఈ స్ప్రెడ్ అనేది మనం కంట్రోల్ చేయవచ్చు. సోరియాసిస్ అనేది ఏంటంటే ఇది ఆటోఇమ్యూన్ కండిషన్, అంటే క్రానిక్ డిసీజ్. ఇది అంటే ఒకసారి వచ్చింది అంటే మనకు లైఫ్ టైంలో ఎప్పుడైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదేంటంటే ఎక్కువగా మనం మోకాళ్ళు మోచేతుల దగ్గర సోరియాసిస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొంతమందికి ఫుల్ బాడీ వస్తుంది, దాన్ని ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటాం అన్నమాట. సో డిపెండ్స్, సోరియాసిస్ ఎన్ని ప్యాచెస్ ఉంది, ఎక్కడెక్కడ ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కానీ వన్స్ వస్తే లైఫ్ టైంలో మనకి ఎప్పుడైనా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనం ఏంటంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల ఒక సోరియాసిస్ ఎపిసోడ్కి ఇంకొక ఎపిసోడ్కి గ్యాప్ని పెంచుకోవడమే తప్ప కంప్లీట్గా కంట్రోల్ చేయడం అనేది ఉండదు. ఎందుకంటే ఇది ఆటోఇమ్యూన్ కండిషన్ కాబట్టి అండ్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది, అంటే రెడ్నెస్. ఈ సోరియాసిస్లో ఏంటంటే మనం ఇలా లీజన్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని టచ్ చేయగానే పొట్టులాగా స్కిన్ ఊడొచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సిల్వరీ వైట్ స్కేల్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఈ కెరటినోసైడ్స్ అనేవి ఏమైతే ఉంటాయో స్కిన్లో అవి మనకి టర్న్ ఓవర్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా టర్న్ ఓవర్ అవటం వల్ల ఈ చర్మం పొలుసుల్లాగా ఊడి వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కువగా వింటర్ అండ్ రెయినీ సీజన్లో చూస్తాము, సమ్మర్లో తగ్గుతూ ఉంటుంది. సో ఫస్ట్ సోరియాసిస్కి ఏంటంటే మనం మాయిశ్చరైజ్ చేయాలి స్కిన్ని. ఎక్కువగా లైట్ లిక్విడ్ పారాఫిన్, వైట్ సాఫ్ట్ పారాఫిన్ అప్లై చేయడం వల్ల ఎపిడెర్మల్ బ్యారియర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఆ డ్రైనెస్ అనేది కంట్రోల్ అవుతుంది, ఇచ్చింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. దీంతోపాటు యాంటీహిస్టమిన్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఓరల్ అండ్ టాపికల్ స్టీరాయిడ్స్, ఇమ్యునో సప్రెసివ్ డ్రగ్స్ చాలా వచ్చాయి ఇప్పుడు. అంటే సోరియాసిస్ కండిషన్ని బట్టి మనం ఈ డ్రగ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే సోరియాసిస్ ఓన్లీ స్కిన్ పైన కాకుండా నెయిల్స్, తర్వాత జాయింట్స్, సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు, జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో అలా వచ్చినప్పుడు మనం ఓరల్ ఇమ్యునో సప్రెసివ్ థెరపీ, మెథోట్రెక్సైడ్, సైక్లోస్పోరిన్ ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ప్రాపర్గా బ్లడ్ చెకప్ చేయించుకొని డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన విధంగా డోస్ తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో సోరియాసిస్ అనేది ఆటోఇమ్యూన్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్. ఇది ఒకసారి వచ్చిందంటే లైఫ్ టైం వస్తూనే ఉంటుంది. సో దీనికి ఏంటంటే స్ట్రెస్ అనేది మెయిన్ రీజన్ కాబట్టి స్ట్రెస్ తీసుకోకండి, టైమ్లీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. సో ప్రాపర్ మెడికేషన్ యూస్ చేస్తే చాలా వరకు ఇది కంట్రోల్ చేసుకోవచ్చు.